ఫిన్షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసీ బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలోని నారా లోకేష్ గారి క్రీడా ప్రాంగణంలో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి చాలా వరకు కూడా పిల్లలు, అదేవిధంగా యూత్ చాలా వరకు హ్యాపీగా ఇక్కడ ఆడుకుంటా ఉన్నది మనం చూస్తూ ఉన్నాము. అసలు గతంలో మాకు వచ్చేసేసి ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలు అయితే లేవు. ఇప్పుడు వచ్చేసి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఒక 2 ఇయర్స్ నుంచి కూడా ఈ క్రీడా ప్రాంగణం అయితే డెవలప్ చేశారంట ఉన్నారు. ఒకసారి ఇక్కడ యువకులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. లోకల్గా వచ్చేసేసి ఇక్కడ ఈ క్రీడా ప్రాంగణం నేను గతంలో ఒక 2-3 ఏళ్ల కింద వచ్చినప్పుడు అయితే ఇక్కడ పెద్దగా ఇట్లా లేదు. అంటే క్రీడా ప్రాంగణం కావచ్చు, పార్కులు కావచ్చు లేవు ఇక్కడ. ఇదేంటి అంటే ఎట్లా ఎవరు డెవలప్ చేస్తారు అంటే అన్న, ఇప్పుడు మనం కరోనా టైంలో చూసుకుంటే అందరం ఇళ్ళకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. మనందరికీ తెలుసు కరోనా భయం వల్ల. సో ఆ తర్వాత పిల్లలకి కానీ ఇక్కడ మీరు చూసే అపార్ట్మెంట్స్ కానీ రెసిడెన్షియల్, చాలా రెసిడెన్షియల్ ఏరియా. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు ఒక రిక్రియేషన్ స్పాట్ కావాలని లోకేష్ గారికి అర్జీ పెట్టారు. సో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా మంగళగిరికి చాలా డెవలప్ చేశారు, మేబీ కోవిడ్ టైంలో కూడా అంతా. సో అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము వెళ్ళి అర్జీ పెట్టుకున్నాము. సో వాళ్ళు ఈ ల్యాండ్లో ఈ గ్రౌండ్ డెవలప్ చేశారు. ఎకరాలు ఉంటుంది ఇది? ఇది సుమారుగా ఒక 5-6 ఎకర్స్ పైనే ఉంది. సొంత నిధులతో చేశారండి? ఇదంతా ఆయన సొంత నిధులతో చేసింది. ఓకే, ఎట్లా ఉండే అంటే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఏ పార్టీ అధికారులకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? నాట్ ఓన్లీ మంగళగిరి అండి, ఇప్పుడు స్టేట్ మొత్తం ఒకటే స్లోగన్, కూటమి. చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తుందని అందరూ అంటున్నారు, రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఇక్కడ లోకల్ గా వచ్చేసేసి వైసీపీ ఒక నినాదాన్ని తీసుకుని వస్తుంది. అసలు ఆయన లోకల్ కాదు, నాన్ లోకల్. సో ఆయన ఏ విధంగా ఇక్కడ గెలుస్తారు, గతంలో ఓడిపోయారు అని చెప్పేసి అంటున్నారు, ఈసారి కూడా ఓడిపోయే విధంగా ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. 2014-19 మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? ఆయన హైదరాబాద్లో ఉన్నారు. 19 ఎలక్షన్స్కి ముందు ఆయన ఇక్కడ గృహప్రవేశాన్ని పెట్టి ఇక్కడ వేశారు. ఇంకోటి నాన్ లోకల్ అంటున్నారు, ఎక్కడో ఉన్న ఒంగోలులో తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చారు, ఆయన లోకల్ అండి. అలాగే నర్సరావుపేట ఎంపీ క్యాండిడేట్ ఎవరండి? అనిల్ కుమార్ యాదవ్ గారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి. అక్కడ చేయలేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారు. అలా చాలా ఇక్కడ గతంలో ఆళ్ళ రామకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన ఇక్కడ లోకలేనా? ఆయన పక్క నియోజకవర్గం అండి, పొన్నూరు అయింది. ఆయనే ఇక్కడ లోకల్ కాదు. మనం వెళ్దామండి. అంటే మీరు ఏంటి మామూలుగా ఇక్కడ వాక్ చేయడానికి వచ్చారా? మా ఆఫీస్ అయిపోయింది, సో కొంచెం స్ట్రెస్ అంతా దించుకోవడానికి ఇక్కడికి వచ్చాం మేము, జస్ట్ వాక్ చేయడానికి. ఇట్లా ఏం డెవలప్ చేశారు సార్ ఇక్కడ లోకేష్ గారు? అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ప్రజల్లో ఉంటున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా, సో ఏం డెవలప్ అయింది ఆయన? ఏం డెవలప్ అంటే ఎన్ని అని చెప్తాం, 28 ఉన్నాయండి మొత్తం ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్. అంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు చేతి వృత్తులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంటే మనకి ఇక్కడ మంగళగిరిలో చూసుకుంటే పద్మశాలీస్ ఎక్కువ, సో వాళ్ళ కోసం రాట్నాలు పంచడం. ఎందుకంటే రాట్నాలు మనకు తెలిసి ఎంత కాస్ట్ అవుతాయో, సో చేనేత కార్మికులకి రాట్నాలు పంచడం. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇప్పుడు మొన్నే దీన్ని బ్రాండ్ చేయాలని పెట్టుకున్నారు. లాస్ట్ టైం ఎలాగైతే చంద్రబాబు గారు అరకు కాఫీ అని బ్రాండ్ చేశారో, సో ఆయన విజన్ ఏంటంటే ఇప్పుడు మంగళగిరిలో ఉన్న చేనేత కార్మికులకి వాళ్ళు తయారు చేసే చీరల్ని త్రూఅవుట్ ఇండియానే కాదు ఇంటర్నేషనల్గా మార్కెటింగ్ చేయాలని స్కీమ్ పెట్టుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు గోల్డ్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ, సో వాళ్ళకి వేయింగ్ మిషన్స్ కానీ, మీరు చూసుకుంటే చిన్న వ్యాపారులు ఉన్నారు వాళ్ళందరికీ బళ్ళు పుష్ కార్డ్స్ అంటాము. ఇవన్నీ ఎలక్షన్లో గెలవడం కోసం అనుకోవచ్చా? ఎలక్షన్లో గెలవడం కోసమే అను. యాక్చువల్గా లోకేష్ గారు గత 5 సంవత్సరాల నుంచి మంగళగిరి ప్రజలు నా కుటుంబం, ప్రతి ఒక్కళ్ళు మా కుటుంబంలో ఎలా చూసుకుంటామో కుటుంబంలా చూసుకొని మంగళగిరి ప్రజలకి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని ఆదుకొని వాళ్ళని. ఎంత ఈసారి ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారు సార్? 50,000 దాటిద్దండి ఈసారి. 50,000 మార్పు, అసలు 5,000 ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి. ఈసారి మేము చాలా మందిని అడిగినప్పుడు కూడా ఇదే మాట అంటున్నారు, కొద్దిమంది వచ్చేసేసి 30,000 అంటున్నారు, కొద్దిమంది 50 అంటున్నారు, కొద్దిమంది 60 అంటున్నారు. అంటే ఇది జస్ట్ ఒక స్లోగన్ లాగా వెళ్తుందా, లేదంటే నిజంగానే అంత మెజార్టీ వచ్చే విధంగా? మీకు ఒక స్లోగన్ లాగా వెళ్తే అందరూ ఒకటే చెప్పాలండి, స్లోగన్ కాదు ఇది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, అందరిది ఒకటే మాట, లోకేష్ గారు గెలుస్తున్నారు, గెలవబోతున్నారు. సార్ నేను ఇక్కడ డేటా అనలిస్ట్ సార్. ఒకవేళ రాష్ట్రం ఈసారి అభివృద్ధి అవ్వాలంటే మీరు వచ్చేసేసి చంద్రబాబు గారు రావాలి అంటున్నారు కదా, ఆయన వచ్చారు అని అంటే ఐటీ కంపెనీస్ తీసుకొని వస్తాడు ఇక్కడ ఈ ప్రాంతానికి? సార్ ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మంగళగిరి ఆటో నగర్ ఉంది, అక్కడ మీకు వెళ్తే ఏపీఐఏసి హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో దాని చుట్టుపక్కలే చాలా ఐటీ కంపెనీస్ వచ్చినాయి. సో మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా ఎంప్లాయీస్ కనిపిస్తారు, ఇలాగే అక్కడ కూడా కంపెనీస్ ఇంకా అలాగే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ సొల్యూషన్స్ లాంటివి చాలా. అసలు ఒక రాయి కూడా వేయలేదు, ఒక రాయి కూడా వేయలేదు అంటారు. రాయి కూడా సింపుల్గా
నేను మీ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు వచ్చేదారిలో లోకేష్ గారు చేసిన అభివృద్ధులు కనిపించినాయా? కనిపించలేదు మేమైతే చాలా మందితో మాట్లాడాం. అంటే వాళ్ళు వచ్చేసేసి తోపుడు బండ్లు నడుపుకునే వాళ్ళు కావచ్చు, తర్వాత ఏదన్నా ఇప్పుడు ట్రైసైకిల్స్ కావచ్చు, హ్యాండిక్యాప్డ్స్కి ఇట్లాంటివన్నీ అయితే చేస్తూ వచ్చారు. సో ఏంటమ్మా ఇది అంటే, లేదు నాయన ఆయన ఓడిపోయినా సరే జనాల్లో ఉంటా ఉన్నారు, ఆయన నాన్ లోకల్ అని వీళ్ళు అంటా ఉన్నారు తప్ప మాకు అట్లా అనిపించలేదు, ఈయన మాలోనే మా తిరుగుతా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. నాన్ లోకల్ లోకలేం సార్, మనం జనం కోసం కష్టపడే నాయకుడు సార్ ఆయన. దీంట్లో నాన్ లోకల్ లోకల్ అనేది ఏం లేదు సార్, మనం ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చాం సార్. మన కుటుంబం అనుకొని మంగళగిరి ప్రజలకి సేవ చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఊరేదండి పులివెందుల, ఆయన ఎక్కడ ఉండేవాళ్ళు అండి, హైదరాబాద్లో. ఎందుకని స్టేట్ క్యాపిటల్ అది, అలాగే గవర్నమెంట్ బాడీస్ కానీ అందరూ కూడా స్టేట్ క్యాపిటల్లోనే ఉంటారు. ఇప్పుడు మరి జగన్ గారిది ఎక్కడండి, పులివెందుల. మరి ఆయన ఇక్కడ ఉన్నారు సరే, ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు, కానీ ఇక్కడ లోకేష్ గారికి ఓటు హక్కు కూడా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఓటు హక్కు ఉంది కూడా, ఇదే ఉండవల్లిలోనే ఉంది, వాళ్ళ ఇంటికి సమీపంలోనే ఉంది, వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది. లోకల్ నాన్ లోకల్ అనే దానికి అయితే ఒక కన్క్లూజన్ వచ్చేసింది, ఒక క్లారిటీగా అయితే ఉన్నారు. చెప్తాను సార్ బేసిక్గా, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకోండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ తీసుకోండి, ఇప్పుడు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా షిఫ్ట్ అవుతారు, ఆ షిఫ్ట్ అయినప్పుడు మన లోకల్ నాన్ లోకల్ అనుకోం కదా సార్, ప్రతి మందే అనుకుంటాం కదా. అలాగే మా సార్ కూడా ఇవన్నీ ఒక సాకులు అనమాట, మనం గెలవలేనప్పుడు ఏదో ఒక ఎదుటి మనిషి మీద బురద చల్లాలి అది. అందుకని ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ వచ్చేసేసి మంగళగిరి ప్రజలైతే చాలా వరకు, అంటే మనం మహిళలతో మాట్లాడాము, వృద్ధులతో మాట్లాడాము, యూత్తో మాట్లాడాము, అన్ఎంప్లాయ్మెంట్తో మాట్లాడాము, అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగస్తులతో మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈసారి లోకేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ లోకల్ నాన్ లోకల్కి కరెక్ట్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్తా ఉన్నామని చెప్పేసి అంటూ ఉన్నారు. సో లోకలా నాన్ లోకల్ అనేది కాదు, అభివృద్ధి జరుగుతా ఉందా లేదా, ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి యువత చెప్తా ఉంది. చూద్దాం మరి టైం కూడా, ఎందుకంటే పోలింగ్ సమయం కూడా దగ్గర పడింది కాబట్టి, ప్రజలు చెప్పే మాట మరి చేతల్లో చూపిస్తారా లేదా అనేది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.